ఎస్పీ గారిని కలిసా? సమ్ ఇష్యూస్ ఆర్ దేర్. Yes, reacted properly. That's all. Yes, reacted very properly. I hope that he will do the justice. Justice. And nijanga ee SP anta prompt ga anta quick action untundani anukoledu. For that I am very thankful to him. And eppudu cheptanunda corona lo డాక్టర్ కంటే ఫస్ట్ సెల్యూట్ ఓన్లీ టు ది పోలీస్, దెన్ డాక్టర్. వీళ్ళు మామూలుగా పోలీసుని తిట్టడోడే లేడు ప్రపంచంలో. అటువంటిది దెబ్బలు తిని పోలీసు వాళ్ళకు ఏ ఒక్కడికి కోపంలో దెబ్బలు తిన్నా ఇది ఉన్నది. ఇంకేం కావాలో చెప్పు. సార్, తాడిపత్రిలో దాడులు ఎక్కువ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై. వరుసగా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి సార్ 1 వీక్ నుంచి. పోలీసులు కేసులు కూడా ఎక్కువ పెడుతున్నాను బయట జరుగుతుంది దానిపైన. నిన్న రాత్రి ఒకటి జరిగింది కోమల్ విలేజ్లో, ఫోన్ కులపాటులో కేసు ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరుగుతుంది. వరుసగా ఈ 1 వీక్ చూస్తే కంటిన్యూ కేసులు ఉన్నాయి. చేస్తున్నారు వాళ్ళ రాజ్యం చేస్తున్నారు. డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు మా రాజ్యం కాబట్టి చేస్తాము. నాట్ ది ఎస్పీ, సమ్ పోలీస్ ఆఫీసర్ సెడ్ ఎస్ వాళ్ళు చేయాలా చేస్తారు. నువ్వు నోర్మల్స్కొని బయట వాళ్ళ హక్కు వాళ్ళ రాజ్యం అది కూడా అందాం. నాట్ ది ఎస్పీ ఆ లెవెల్లో, లెస్ దాన్ దట్ లెవెల్లో ఉన్నటువంటి కొంతమంది ఆఫీసర్లు స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళది రాజ్యం, వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే అనేటువంటి మాట విన్నాను. అలా రాక్షస రాజ్యం నుంచి అంతకంటే ఎక్కువ జరుగుతుంది. ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? నేను ఎట్లా చేస్తా? నేను ఒక్కటే మీకు చెప్తున్నా, 158 రోజులైంది అమరావతిలో సత్యాగ్రహం చేస్తున్నారు, అన్నీ విచారణ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు అని పెద్ద మనిషి ఒక్కరోజు వరకు ఈ రోజుకు ఎవరినో ఒకరిని పంపించి ఎందుకురా ఎండకు చచ్చిపోతున్నారు ఇంత చేస్తున్నారు మీరు? ఏమ్మా సమస్య చెప్పు, నేను వీలైతే చేస్తా, కాకపోతే కాదని చెప్తా. ఏం బాగలేదు మీ పద్ధతి, ఎండకు 158 రోజులు కూర్చుంటారే ఒక్క చిన్న మాట చెప్పంపించలేకపోయాడు ఆయన అంటే ఇక అంతకంటే దౌర్భాగ్యం. తప్పు తప్పు ఆయన తప్పు చేస్తున్నాం. ఇంకా ఎన్నో కోర్టులు ఎన్ని బొట్టుకాయలు కొడుతుంది ఎవరికి తెలియదు. అది నాలాంటి వాళ్ళని మీరు అడిగితే తప్పు, మా అభిప్రాయం తీసుకోకూడదు. ఎందుకంటే సహజంగానే అవతల పార్టీ సరిపోని పార్టీ కాబట్టి ఇంకా 1-4 చెప్పండి కాదు. ఆ మోటార్ సైకిల్ పోయినా సైకిల్ మీద పోయేవాళ్ళు ఆ మామూలు చదువు జ్ఞానం ఉన్నటువంటి వాడిని అడిగితే వాడు మీకు ఫ్యాక్ట్ చెప్తాడు. నన్ను అడితే ఏం చెప్తా, నన్ను అడితే ఏం చెప్తా? రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ పార్టీ గురించి చెప్పు చెప్తుంటారు తప్ప అవతల వాడు చేసింది ఒక్కదాన్ని కూడా మంచి నాతో చేశాడు ఆయన. నేను ఐ అప్రిషియేట్. యు ఆర్ ది రైట్ పీపుల్, మీరే చెప్పాలా చెయ్యాలా. మీరు ఏమన్నా చెప్తే ఏ మానవ మాత్రం చెప్పినా ఆయనకు కాదు కాదు కాదు. అలా నేను నిజంగా అండి కొంతమంది మా వాళ్ళు దీక్షలు చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు దీక్షలు చేస్తున్నారో నాకైతే అర్థం కాదు. ఇంట్లో దీక్ష చేసేది, ఇంట్లో మెక్కి కానీ మెక్కకోండ కానీ నిన్ను పిలిచేది కెమెరా తీ
మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ. ఆయనకు ఇంట్లో నా అంతకు నేను నా ఇంట్లో కూర్చొని 24 గంటలో 12 గంటలో దీక్ష చేస్తే ఆయన వింటాడా, మార్పు వస్తుందా? ఏదన్నా కొన్ని మేము కూడా మా పార్టీ వాళ్ళకు కూడా తప్పు చేసుకుంటాం, లేదా ఉవ్వెత్తున్నా. రాష్ట్రంలో మాకు అర్థమంది ఉన్నారు కదా, అప్పుడే అర్థం ఉన్నాం కదా మేము. వాళ్ళ కరెక్ట్గా కాకపోయినా పదాం ఆయన దగ్గరికి పోయి ఆయన ఇంటి దగ్గర పోయి కూర్చుంటే కరెక్ట్గా జరిగి జరిగింది. మా ఇంట్లో నేను నిరాహార దీక్ష చేసేది ఏంటయ్యా, నువ్వు నమ్ముతావా? నేను నిజంగానే నిరాహార దీక్ష చేస్తే ఈ ఒక్కరు నమ్మే వాళ్ళు ఉంటారా? ఇది నా కొడుకు బిర్యానీ తిని కొంచెం వచ్చి కూర్చుంటాను అంట, తప్పలేదు. అంటే ఇట్లా చెప్పుడు ప్రతిపక్షం అంటే అంత మాత్రానా ఇలాంటివి చేసి మేము ప్రజల్లో కలుసుకు కావాలి.